ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం ప్రతి సంవత్సరం మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠమున చిత్రా పౌర్ణమి ఉత్సవం అత్యంత వైభవోపేతముగా జరుపబడుతుంది. ఈ పండుగను తమిళ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చిత్రి నెలలో అంటే ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ వచ్చే పౌర్ణమి రోజున జరుపబడుతుంది. అసలు చిత్రా పౌర్ణమి అంటే ఏమిటి? దీనిని ఎందుకు జరుపుకుంటారు? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? వీటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా శక్తులారా? వసంత ఋతువులో చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి చిత్రా పౌర్ణమి అనబడుతుంది. ఇచ్చట చైత్రమాసమే చిత్రై నెలగా పిలువబడుతుంది. ఆదిపరాశక్తిని చిత్రై నెలలో పూజ చేసేది వసంతరాత్రి అని చెబుతారు. ఈ సంవత్సరం మొత్తం ప్రజల జీవితంలో వసంతం చిగురించాలని ఈ చిత్రీ నెలలో వసంత ఋతువులో ఆచరించే పండుగే వసంతరాత్రి అని చెబుతారు. చిత్రై నెలలో చిత్రై నక్షత్రం జతలో చంద్రుడు నిలబడే కాలం పౌర్ణమి అవుతుంది. ఈ సమయంలో చంద్రుడు తన శక్తిని భూమికి పంపిస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలా జరుగుతుంది. అందువలన చిత్రా పౌర్ణమి చాలా విశేషమైనది. భూమి మంచి మార్గంలో నడవాలని పోరువెందర్ సిద్ధులు ఈరోజునే జన్మించారు. పాపపుణ్యములను లెక్కించాలని జన్మించిన చిత్రగుప్తుడు పుట్టినది కూడా ఈరోజే. శివపరమాత్ముడు తన బంగారు ఊయలలో ఒక సుందరమైన చిత్రాన్ని సృష్టించాడు. పార్వతీదేవి ఆ చిత్రానికి ప్రాణం పోసింది. అప్పుడు ఆ సుందరమైన చిత్రం ఒక బిడ్డగా మారింది. ఆ బిడ్డే మన చిత్రగుప్తుడు అని, నువ్వు యముడికి సహాయం చేస్తావు, భూమిలో ఉన్న జనుల పాపపుణ్యములను లెక్కకట్టుటకు నీవు అవతరించావు అని శివపరమాత్ముడు చిత్రగుప్తుడికి తెలియజేశాడని మన పురాణాలలో చెప్పబడింది. ఒక్క వసంత ఋతువులో మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తం మన జీవితంలో వసంతాన్ని స్వాగతించే నెల ఈ చిత్రీ నెల. సిద్ధర్ నెల చిత్రై నెలగా మార్పు చెందినది అని చెబుతారు. మన మేల్మరవత్తు సిద్ధర్ పీఠం 21 మంది సిద్ధులు జీవ సమాధి అయిన పుణ్యస్థలం. సామాన్యంగా పౌర్ణమి నాడు సిద్ధులు తమ తపశ్శక్తిని ఇచ్చుటకు భూమిపైకి వస్తారు. దానిలో చిత్రా పౌర్ణమి నాడు అధికంగా తమ శక్తిని ధారపోస్తారు. అందువలన మేల్మరవత్తూరు సిద్ధర్ పీఠంలో జరుపబడే పండుగ చాలా విశేషమైనది. సిద్ధులకు నాయకి అయిన మన దేవి ఆదిపరాశక్తి ఇక్కడ స్వయంభూగా అవతరించినది. చిత్రా పౌర్ణమి అనేది సిద్ధ పౌర్ణమి అని పూజ్యనీయ అమ్మవారు తన దైవవాక్కులో తెలియజేశారు. తల్లి ఆదిపరాశక్తి జ్యోతి రూపంలో సిద్ధులకు దర్శనం ఇచ్చి స్వయంభూ రూపంలో ఉద్భవించి పూజ్యశ్రీ బంగారు అడిగలార్ అమ్మగా అవతారమెత్తిన పుణ్యక్షేత్రం ఈ మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం. ఇది తన కరుణా కృపా కటాక్షాలు ప్రసాదిస్తున్న స్థలం. అందువలన ఇంతటి మహాపుణ్యక్షేత్రంలో జరుపబడే ఈ చిత్రా పౌర్ణమి ఉత్సవం ఎంతో విశిష్టమైనది. మన సిద్ధర్ పీఠంలో ఏ కార్యక్రమాన్ని జరుపుతున్నా యాగం చేసి ప్రారంభిస్తారు. చిత్రా పౌర్ణమిని గురించిన మరికొన్ని విశేషాలు వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.